ప్రొద్దుటూరులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించడంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా వహించకూడదని విజ్ఞప్తి చేశారు టూటోన్ సిఐ నరసింహారెడ్డి. టూటోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడింపల్లిలో ఒకేసారి 14 కేసులు నమోదైన నేపథ్యంలో కంటైన్మెంట్ లోపల బయట ఉన్న ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. టూటోన్ పరిధిలో మొత్తం 34 కేసులు నమోదు కాక 23 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు ఆయన చెప్పారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజలే కాక మిగిలిన ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి పాటించాలన్నారు. అలక్ష్యం వహిస్తే ప్రతి ఒక్కరం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐ నరసింహారెడ్డి హెచ్చరించారు. నడిపల్లిలో మన ప్రొద్దుటూరు పట్టణంలోని టూటౌన్ పరిధిలో నడిపల్లిలో నిన్నటి దినం రాత్రి సుమారుగా 14 కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. ఆల్రెడీ రెగ్యులర్గా చూస్తుండేది. ఈ కరోనా విలయతాండం వలన ఎంతోమంది ప్రజలు కూడా సఫర్ అవుతున్నారు. పోలీసుల తరఫున, పోలీస్ శాఖ తరఫున కూడా ఒక విజ్ఞప్తి, ఎందుకంటే ఆ చిన్న ఫంక్షన్ ఏదైనా కానీ ఆ ఫంక్షన్లు జరుగుతున్నాయి, ఏదైనా ఉన్నా కూడా గుంపులు గుంపులు ఉండకుండా మినిమం మనం ఏంటంటే మ్యాక్సిమం అకేషన్లకు అటెండ్ కావడం అనేది తగ్గియండి. ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ ఆరోగ్యంతో పాటు సరౌండింగ్ ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ ఉండాలా, బయటికి వస్తే మాస్కులు ధరించండి. ఎందుకంటే నడింపల్లి ఆల్రెడీ కంటైన్మెంట్ ఏరియాలో ఉంది, 14 మందికి ఆల్రెడీ కరోనా పాజిటివ్ వచ్చిందంటే దాని తీవ్రత ఎట్లంది అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎటువంటి అకేషన్ అయినా మినిమైజ్ చేసుకోండి, పోవడం అనేది తగ్గించుకుంటే చాలా బెటర్ అనేది మా అభిప్రాయము. ఎందుకంటే దాని ఇంపాక్ట్ చిన్నపిల్లలు కూడా నిన్న రావడం జరిగింది, ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే పెద్దోళ్ళు వస్తేనే దాన్ని కొద్దిగా తట్టుకోవడం, దాని మెయింటెనెన్స్ కానీ కష్టంగా ఉంటుంది. చిన్నపిల్లలకి వస్తే ఏ విధంగా ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఫేస్ చేస్తుంటారు, హాస్పిటల్లో ఎట్లా బాధలు పడాల్సి వస్తుంది. అందుకాబట్టి దయచేసి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 34 కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. దాంట్లో ఇప్పుడు 22 కేసులు యాక్టివ్గా ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరికి మనం ఏంటంటే అక్కడ ప్రాపర్గా కేర్ తీసుకుంటున్నారు, ఆరోగ్యంగా తిరిగి వస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఒక వ్యక్తి శుభకార్యమైన అశుభకార్యమైన చనిపోయిన విషయాల్లో కూడా మనం మ్యాక్సిమం ఏదైనా అటెండ్ కావాలన్నా కూడా తక్కువలో తక్కువ పోవాలా, చూడాలా, దూరం నుంచే డిస్టెన్స్ అనేది సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలా, మాస్కులు తప్పకుండా ధరిస్తే ఎటువంటిది అనేది అది స్ప్రెడ్ కాకుండా మీకే కాదు మీ ఫ్యామిలీస్ కావచ్చు పక్కన వాళ్ళకు కూడా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ మాస్కులు ప్లస్ సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ ధరిస్తారని చెప్పి తొందరగా ఈ నడింపల్లి నుంచి కూడా మనం ఏంటంటే ఈ కంటైన్మెంట్ ఏరియా నుంచి కూడా బయటపడాలని చెప్పి అందరు సహకరిస్తేనే అవుతుంది. పొద్దుటూరు ప్రజలకు మా పోలీస్ శాఖ తరఫున చెప్తున్నాను, ఈ అక్కడికి నడింపల్లి అనేదే కాదు ఎంటైర్ పట్టణం కూడా, ఎందుకంటే బయట చిన్న చిన్న మనకి ఏదైతే అవసరం ఉంటుందో నిత్యావసరాలు కూడా అవసరం ఉండే మేరకు రండి. మిగతా టైంలో ఇమీడియట్గా మీ ఇళ్ళకు పోయి ఉంటే బెటర్గా ఉంటుంది. అనవసరంగా పని లేకుండా చాలామంది చూస్తున్నాం రోడ్ల మీద ఉండడం, ఏదో వాళ్ళతో వీళ్ళతో చిట్ చాట్ మాట్లాడుకుంటుండడం, దానివల్ల ఏంటంటే ఇది కరోనా వ్యాప్తి చెందడమే. ఇది ఎందుకంటే పోలీసు వాళ్ళు లేకుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు లేకుంటే ప్రెస్ వాళ్ళకు మోర్కు వరకు బాధ్యత అనేది కాదు, ప్రతి ఒక్కరు బాధ్యత ఉంటుంది. దాన్ని నియంత్రించాలంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలే, దాదాపు 3 నెలల నుంచి మనం చూస్తున్నాం ఆ విషయాలన్నీ, పద్ధతులు గవర్నమెంట్ ఇచ్చే పాలసీలు కానీ, ఆ మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పెట్టడం, ప్రతి షాప్ దగ్గర కూడా మేము కూడా ఎన్లైటన్ చేసి షాప్లలకు ఓ స్టిక్కర్ కూడా పేస్ట్ చేయడం జరిగింది. మాస్క్ లేనిది నో మాస్క్ నో ఎంట్రీ అని చెప్పేసి, ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ మాస్క్ అనేది ధరిస్తే కరోనా నియంత్రణకు ఎంతో ఉపయోగకరంగా ఉపయుక్తంగా ఉంటుందని మా అభిప్రాయం.